తెలుగు హెల్త్ టీవీ ఛానల్కి స్వాగతం. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా బెల్ బటన్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఫోన్ చేస్తాను. నాకు గడిచిన 4 సంవత్సరాలుగా హెచ్ఐవి, ఏమిటి హెచ్ఐవి, ఎయిడ్స్ రోగం ఉన్నింది. నా వయసు 25 సంవత్సరాలు. ప్రతిదినము ఉదయం లేవటం అంటే ఎందుకైనా లేవాలి అనిపించే స్థితిలో ఉంటాను. వారం దాదాపు గడిచిన 2 సంవత్సరాల నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు మందులు ఇవ్వటం, తీసుకోవటం, రావటం, మళ్ళీ ఇంట్లో పడి ఉండటం ఇలాగే జరుగుతుంది. కానీ మీరు ఒక సందర్భంలో హెచ్ఐవి వచ్చిన వాళ్ళు కూడాను అరికలు, సామెలు, గంజి తాగి ఈత ఆకు కషాయం, ఏమిటి ఈత ఆకు అంటే తెలుసు కదా, ఈత పండ్లు, ఈత ఆకు కషాయము, బిల్వ ఆకు కషాయము, గరిక ఆకు కషాయం తాగమని చెప్పారు. నేను గడిచిన 4 నెలల నుంచి తాగటం మొదలుపెట్టి ప్రస్తుతం రోజు 3 కిలోమీటర్లు నడిచి నా అంతకు నేను వెనక్కి వస్తున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పటికీ 4 నెలలు అవుతుంది. నేను అని ఉదయం 5 గంటలకు నాకు, ఎందుకయ్యా బాబు పొద్దున 5 గంటలకు ఫోన్ చేస్తున్నావు నాకు అని, లేదు సార్ మీరు మామూలుగా 5 గంటలకు లేచి వాకింగ్లో ఉంటారని నాకు తెలుసు, అందుకే ఫోన్ చేశాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేయను నేను అని నాకు బాగా తెలుసు, అందుకే ఫోన్ చేశాను, ఎందుకంటే నేను వాకింగ్ చేస్తున్నాను. అంటే నేను 15 సంవత్సరాల క్రితం చెప్పడం మొదలుపెట్టినప్పుడు ముందు ఈ వైద్యకీయ రంగాన్ని, ఈ డాక్టర్లని, ఈ విజ్ఞానుల్ని అందరినీ అటువైపు నుంచి ఇటువైపుకి వీళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారని తిడుతూ వీడేంట్రా బాబు లెక్చర్ ఇవ్వమంటే అందరినీ తిడుతున్నాడు. వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు. డాక్టర్ నాకు బీపీ వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తాను, డాక్టర్ బీపీ టాబ్లెట్ ఇస్తాడు, డాక్టర్ ఎన్ని రోజులు వేసుకోవాలి అని అడుగుతాను, లైఫ్ లాంగ్ వేసుకోమంటాడు. ఇదేమిటి డాక్టర్ లైఫ్ లాంగ్ టాబ్లెట్ వేసుకోమంటున్నావు, ఇది వేసుకోకపోతే నీకు దిక్కు తెలియదు, తల తిరుగుతుంది, కాళ్ళు వేళ్ళు తేలిపోతున్నాయి, ఇలాంటివన్నీ జరగకూడదంటే నీవు టాబ్లెట్ వేసుకుంటూనే ఉండాలి. ఎన్ని రోజులు అంటే లైఫ్ లాంగ్ అంటావు, అంటే లైఫ్ ఉన్నంత వరకు అని, లైఫ్ లాంగ్ అంటే లైఫ్ లాంగ్ టాబ్లెట్ తీసుకోవడం అంటే ఎలా డాక్టర్ అంటే, నువ్వేమైనా చేయి బాబు, నీ భార్యనైనా వదిలిపెట్టు, ఈ టాబ్లెట్ని మాత్రం వదిలిపెట్టద్దు. నేను కాదు చెప్పేది, డాక్టర్లు పేషెంట్లకు చెప్పడం మొదలు పెడుతున్నారు. సరే బీపీ పర్వాలేదు, ఏదో లైఫ్ లాంగ్ తీసుకుంటాము. నాకు మైగ్రేన్ హెడ్ఏక్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ టాబ్లెట్ తీసుకో అంటాము. ఎన్ని రోజులు డాక్టరు లైఫ్ లాంగ్ అంటావు, సంధివాతము లైఫ్ లాంగ్ అంటావు, థైరాయిడ్ అంటావు లైఫ్ లాంగ్ అంటావు, మధుమేహము లైఫ్ లాంగ్ అంటారు, క్యాన్సరు లైఫ్ ఉన్నంత వరకు అంటారు. ఇలా డాక్టర్లు ఏ రోగం వచ్చినా లైఫ్ లాంగ్ తీసుకోమంటున్నారు. ఇంకా ఈ విజ్ఞానులు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, గ్రంథాలయాలు నిర్మిస్తున్నారు, కానీ రోగాలు మాత్రం ఒకదానికొకటి వెళ్ళిపోతున్నాయి, పేరుకుంటున్నాయి. వినపడటం లేదా? 2 చేయొచ్చా? ఒక్కోసారి శబ్దం. ఒకదానికొకటి రోగం ఎందుకు వస్తుంది అని విజ్ఞానులు ఎవరు చెప్పట్లేదు. విజ్ఞానులు చెప్తే డాక్టర్లు చెప్తారు. డాక్టర్లకు ఏం చెప్తున్నారు ఈ విజ్ఞానులు?
నువ్వేమీ ఆలోచించద్దు, ఈ టాబ్లెట్ తీసుకో. మేము ఇక్కడ చాలా పరిశోధనలు చేశాము. ఈ రోగం వస్తే ఈ టాబ్లెట్. ముందు డాక్టర్లు వాళ్ళంతకు వాళ్ళు ఆలోచించేవాళ్ళు. అంటే ఒక 50 సంవత్సరాల క్రితం లేకపోతే 30 సంవత్సరాల క్రితమే డాక్టర్లు ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్లు ఆలోచించటం లేదు. 16 మంది నిద్ర రాకుండా మాత్రలు తీసుకుంటున్నారు. 38 మంది రుమాటిక్ ఫ్యాక్టర్ అని, అంటే సంధివాత రోగం అని మందులు తీసుకుంటున్నారు. ఇంకా 16 మంది నిద్ర ఎక్కువ వస్తుందని టాబ్లెట్ తీసుకుంటున్నారు. అంటే 16 మంది నిద్ర రావట్లేదని టాబ్లెట్ తీసుకుంటున్నారు. చివరకు 170 మంది ప్రపంచంలో పొద్దున్న లేస్తే కక్కస్ చేసేదానికి కావట్లేదు బాబు అని టాబ్లెట్ తీసుకుంటున్నారు. మొత్తం ఏమిటి, 100 మందికి నీవు 70, 68, 40, 38 16, 16, 28 మొత్తం కూడితే 280 అవుతుంది. ఉండేది 100 మంది. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క రోగం కాదు, ఒక్కొక్కడికి 2.8 రోగాలు ఉన్నాయి అని ఒకవైపు అంకే అంశాలు చెప్పేవాళ్ళు. ఒక్కొక్కటి 2.8 రోగాలు ఏమిటి, కర్మ అంటే వాడికి బీపీ ఉంది, డయాబెటీస్ ఉంది, థైరాయిడ్ ఉంది, ఇవంతా ఏమిటి లెక్కలేని రోగాలు. 136 మందికి క్యాన్సర్ వస్తుంది బాబు అని డబ్ల్యూహెచ్ఓ మొన్న చెప్పడం మొదలుపెట్టింది. అంటే ఇవన్నీ చిన్న చిన్న రోగాలు. బీపీ ఏముంది మహా టాబ్లెట్ తీసుకుంటే పర్వాలేదు అనుకుంటున్నావు, క్యాన్సర్ రోగమే దాదాపు 36 మందికి బై 2025 వస్తుంది. ఏమిటిది, ఉండేది 100 మంది, ఒక్కొక్కడికి 3-3 రోగాలు వస్తున్నాయి. నాకు ఒక చిన్న కథ జ్ఞాపకం వచ్చేది, ప్రతిసారి చెప్పినప్పుడు ఇది చెప్తూనే ఉంటాను. బుద్ధుడు అప్పుడెప్పుడో ఉన్నట్ట, 2600 సంవత్సరాల క్రితం. అప్పుడు బుద్ధుడు చాలా గొప్పవాడు, చాలా జ్ఞానం ఉన్నవాడు అని ఒక తల్లికి పాప చనిపోతే, 6 ఏళ్ల పాప చనిపోయిందని చెప్పి బుద్ధుడి కాళ్ళ ముందు తెచ్చివేసి, బాబు నువ్వు నా పాపను బతికించాల్సింది, నిన్ను దేవుడు అంటున్నారు అని. లేదమ్మా నేను దేవుణ్ణి కాదు, నేను బతికించలేను, చనిపోయిందమ్మా, నేనేమీ చేయలేను అంటాడు బుద్ధుడు. లేదు లేదు నువ్వు బతికించాల్సిందే అని ఆవిడ గట్టిగా అక్కడే కూర్చుండిపోతుంది. ఇంకా సభ ముందుకు జరగట్లేదు, ఆవిడ పాపను శవాన్ని తీసుకెళ్ళట్లేదు. సో చివరికి బుద్ధుడు ఏం చేయాలో తెలియక, ఒక పని చేయమ్మా, ఈ ఊర్లో వెళ్ళు, ఎక్కడైనా వెళ్ళు, ఏ ఇంటికైనా వెళ్ళు, చావులేని ఇంటి నుంచి ఆవాలు తీసుకురా, ఆ ఆవాలు తెస్తే నేను ఈ పాపను బతికిస్తాను అంటాడు. ఆవిడ శవాన్ని ఇక్కడే ఉంచాలా, తీసుకెళ్ళాలా అని అడుగుతుంది. అంటే అంత మోహం అన్నమాట. సరే మేము జాగ్రత్తగా చూసుకుంటాం శవాన్ని, వెళ్ళిరా, తొందరగా రా అని అడిగాడు. ఆవిడ ప్రతి ఇంటికి వెళ్ళిందట, మీ ఇంట్లో ఎవరైనా చావకుండా ఉన్న ఇల్లు ఉందా అని. సో ఆవిడకి 1 గంటలో తెలిసిపోయింది, ప్రతి ఇంట్లో చావు ఉంది అని. మెల్లిగా నిరాశతో వెనక్కి వచ్చింది. అప్పటికి అర్థమైంది ఆవిడకి, ఇదే కథ ఇప్పుడు జరిగి ఉంటే బుద్ధుడు అంతసేపు ఆలోచించేవాడు కాదు. ఎక్కడా వెళ్ళొద్దమ్మా, ఏ ఇంటికైనా వెళ్ళు, ఎక్కడైతే డయాబెటీస్ లేదో అక్కడి నుంచి ఆవాలు తీసుకురా అని చెప్పి అంతే. అంటే ఇప్పుడు ప్రపంచంలో డయాబెటీస్ లేని ఇల్లు లేదు అని, చావు వరకు అవసరం లేదు. ఎంత మోసం జరుగుతుందంటే ఇప్పుడు ఈ రోగం, జస్ట్ 100 ఇయర్స్ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి వెనక్కి, 1917 వెళ్తే 1 కోటి మందిలో ఒక్కరికి ఉండేది. ఎంతమంది? 1 కోటి మందిలో. ఈ ఒక్కరు ఎవరు అని తర్వాత చెప్తాను మీకు. 1 కోటి మందిలో ఒక్కరికి ఈ మధుమేహ రోగం ఉండేది. జస్ట్ 10 ఇయర్స్ ముందుకు రండి, 1927 100,000 మందిలో ఒకరికి వస్తుంది.
ఇంకొక 10 సంవత్సరాలు ముందుకు రండి, 10,000 మందిలో ఒకరికి, 1950s వచ్చేవాళ్ళకి 100కి ఒకరికి వచ్చేసి, 1970స్కి వచ్చేవరకు 100కి 10 మంది అయ్యారు, 1995 వచ్చేవాళ్ళకి 100కి 15 మంది అయ్యారు, 2015కి 100కి 30 మంది అయ్యారు. ఈ విశ్వ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే 2030కి మన భారతదేశంలో 160 మంది మధుమేహ రోగులు అవుతారు, ఇంకా మిగిలింది ఎంతమంది? 40 మంది. ఆ 40 మందికి వేరే రోగాలు ఏదో ఒకటి. బాగానే ఉంది, 160 మందికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఈ 20 మందికి బాగా కాదా అని అడిగితే బాగయ్యేది అటుంచు బాబు, వీళ్ళకి కిడ్నీ లేచిపోవడము, గ్యాంగ్రేన్ అని కాలు తీసేయటము, కళ్ళు కనపడటం లేదని కళ్ళు లేచిపోవటం, లేకపోతే మోకాలు సందుల్లో పేర్కొనింది, దీన్ని తీసేస్తాము స్మాలు మీడియము లార్జు అని కొత్త మోకాళ్ళను అమరుస్తాము అని ఈ డాక్టర్లు మొదలుపెట్టారు. అంటే ఒక రోగం పోతుంది అని ఎవరైనా చెప్తున్నారా అని గడిచిన 50 సంవత్సరాలుగా ప్రజలందరూ ఆతురతతో కాచి కాచి ఉంటున్నారు. సరే సార్, నువ్వు అంటే ఇప్పుడు నేను మీకు చిత్రణ ఇచ్చింది ఏమిటంటే గడిచిన 50 సంవత్సరాలుగా ఈ విజ్ఞానులందరూ ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు తెలుసా? టూ థౌజండ్ ట్వెల్వ్ టు టూ థౌజండ్ థర్టీన్లో ఈ మధుమేహ రోగాన్ని ఎంత డాలర్లు? $827 బిలియన్. అంటే దాదాపు దగ్గర దగ్గర రూపాయలకు పరివర్తన చేస్తే 60,000 శతకోటి రూపాయలు. ఇందులో 1/3 భాగం మన దేశం నుంచి. అంటే అంత డబ్బు 1 సంవత్సరంలో మన దేహం నుంచి, మన దేశం నుంచి మధుమేహ రోగులు అంటే ఈ చక్కెర రోగం వచ్చిన వాళ్ళు ఈ కంపెనీలకు అందిస్తున్న నివ్వల లాభం, అంటే వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారని ఆలోచించండి. ఇది లాభం అంతే, లాభం మాత్రం ఇది. సో ఈ విజ్ఞానులు రీసెర్చర్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? ఈ సున్నాల్ని ఇంకా ఎక్కువ ఎలా చేయాలి అని. అంటే వాళ్ళ దృష్టి ఎక్కడుంది? మీ రోగాన్ని ఎలా ఎక్కువ చేయాలి అంటే ఈ విజ్ఞానులు ఇన్ని సంవత్సరాలు మధుమేహ రోగం గురించి చేస్తున్న రీసెర్చ్ అంతా టెక్నాలజీలో గడుపుతున్నారు. మొన్న నాకు ఢిల్లీ నుంచి ఒక చిన్న అబ్బాయి, 16 ఏళ్ల అబ్బాయి ఫోన్ చేస్తాడు, నాకు మధుమేహ రోగం వచ్చి 5 సంవత్సరాలైంది. 2 ఒకటే చోట ఉండడం వల్ల అవుతుందా అది? పర్వాలేదా? పొద్దున 10 యూనిట్స్ ఇన్సులిన్ అలా తక్కువైపోయింది, మళ్ళీ గ్లూకోజ్ని ఎక్కువ చేయాలి. ఎందుకు? ఇన్సులిన్ను ఈ హార్మోను, మన క్లోమరసం నుంచి వచ్చే హార్మోను రక్తంలో ఉన్న గ్లూకోజ్ని వేగంగా జీవకోశాల లోపలికి తరలించేదానికి ఉపయోగపడుతుంది. అంటే క్యాలిక్యులేషన్ సరిగా లేక 10 యూనిట్లు ఎక్కువ అయింది, అందుకే గ్లూకోజ్ రక్తంలో పూర్తిగా తగ్గిపోవటం వల్ల ప్రజ్ఞ తప్పి పడిపోయాము. సో చక్కెర, చాక్లెట్లో చక్కెర ఉంది, నోట్లో వేసిన వెంటనే రక్తంలోకి గ్లూకోజ్ ఒక 5 నిమిషాల్లో 2 నిమిషాల్లో వచ్చేస్తుంది, మళ్ళీ ప్రజ్ఞ వస్తుంది. సో ఇలా నాకు 2 వారానికి 2 సార్లు అవుతుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే, నో ప్రాబ్లం, రేపటి నుంచి నీకు ఇబ్బందులే ఉండవు, మా దగ్గర ఒక హైటెక్ చిప్ వచ్చింది, ఆ చిప్ మీ తొడలో పెడతాము, తొడలో పెడితే ఈ చిప్ ఏం చేస్తుంది, నీ గ్లూకోజ్
ఇన్సులిన్ ఎంత కరెక్ట్గా కావాలో క్యాలిక్యులేట్ చేసి అంత మాత్రమే నీ రక్తంలోకి విడుదల చేసేటట్టు ఈ హై టెక్నాలజీ అడ్వాన్స్డ్ చిప్ రెడీ చేశాము రా, రేపు నీ తొడలో అమరుస్తాము, దానికి ఒక 300,000 రూపాయలు అవుతుంది. బాగానే ఉంది, 300,000 రూపాయలు ఇచ్చి వేయించుకుంటాను. తర్వాత ఆ ఇన్సులిన్ ఒక చోట కూడుకొని సంచిలో పెట్టుకొని ఎంత కావాలో అంత ఇంజెక్ట్ చేస్తుంది అన్నమాట. సో అది లోపల అయిపోయిన తర్వాత మళ్ళారా నీ మొబైల్ ఛార్జ్ చేసుకుంటావు కదా, అలాగ ఒక బ్యాంక్ లాగా కూర్చో 3 గంటలు, మళ్ళా ఇన్సులిన్ లోపలికి పంపిస్తాము. ఆ వారం వారం వచ్చి అలా కూర్చొని వేసుకునేదానికి 3,500 రూపాయలు ఖర్చు అవుతుంది నీకు. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు విజ్ఞానులు, ఇలా టెక్నాలజీకి తాము చేసే పనులకి డబ్బు కలిగేట్టు రీసెర్చ్లు చేస్తున్నారు. అరే ఈ 16 ఏళ్ల పిల్లవాడికి ఈ కర్మ ఎందుకు వచ్చిందిరా బాబు అని ఒక్కరు కూడా ఆలోచించేదానికి ముందుకు రావట్లేదు. అయింది, 100 సంవత్సరాల క్రితం కోటికి ఒకరికి ఉన్న రోగం ఇప్పుడు 138 మందికి వచ్చిందంటే అది ఎంత శరవేగంగా, ఏ రోగము ఇంత వేగంగా రాలేదు. ఇలాంటి విషయాల గురించి క్షుణ్ణంగా మాట్లాడేదానికి ఈ విజ్ఞానులు వెనకాలేవరు. ఈ విజ్ఞానులు సదస్సులు నడపటం లేదు. ఎందుకు అవుతుంది ఇలా? 100 సంవత్సరాల క్రితం కోటికి ఒక్కరికి అని చెప్పాను, ఆ ఒక్కరు ఎవరు తెలుసా? జమీందారులు చెరువు పక్కన ఆ నీళ్లు బాగా ఉన్న చోట వరి బియ్యం పెంచుకొని తాము మాత్రం రోజు వరి బియ్యం తినే వాళ్ళల్లో ఈ రోగం కనబడింది. 10 సంవత్సరాల తర్వాత ఎక్కువ అవుతుంది, 10 సంవత్సరాలు ఎక్కువ అవుతుంది, 10 సంవత్సరాలు ఎక్కువ అవుతుంది. అంటే దీని అర్థం ఏమిటి? ప్రపంచంలో ఈ బియ్యం వాడుక, అలాగే ఉత్తర భారతదేశంలో గోధుమల వాడుక, మన దేశం ఒకటే కాదు మొత్తం ప్రపంచమంతా, ఈ మార్పు అంచెలంచెలుగా ఆయా ప్రదేశాల్లో ప్రజలు తింటున్న ఆహారాన్ని మెల్లిగా వదిలేసి ఏదో కారణానికి ఈ పదార్థాలు మన ఆహారంగా మారాయి. ఇది ఎవ్వరూ గమనించలేదు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎందుకు వచ్చింది మాకు మధుమేహ రోగం అంటే, ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్, స్ట్రెస్ వల్ల వచ్చింది. మీ నాన్నకున్నింది నీకు వచ్చింది, మీ మామకున్నింది నీకు వచ్చింది, మీ అత్తకున్నింది నీకు వచ్చింది, అనువంశికం ఇది. ఇప్పుడు అందరూ ఎవరు నడవటం లేదు, అందుకే నీకు వచ్చింది. అట్లయితే చీఫ్ మినిస్టర్దు ఒకటే లైఫ్ స్టైలు, ఇంట్లో పనిచేస్తున్న మన ఇంట్లో పాత్రలతోమే ఒక ఆవిడకు లైఫ్ స్టైలే. ఆవిడకు మధుమేహ రోగం వచ్చింది, చీఫ్ మినిస్టర్కు మధుమేహ రోగం వచ్చింది, డాక్టర్కు మధుమేహ రోగం వచ్చింది, శ్రమ లేదు అంటున్నారు, మన వసీం అక్రముకు వచ్చింది. 100 మంది క్రికెట్ ప్లేయర్స్ని తీసుకుంటే 20 మందికి మధుమేహ రోగం ఉంది. 100 మంది చీఫ్ మినిస్టర్లను తీసుకుంటే 20 మంది మధుమేహ రోగం ఉంది. 20 మందికి 100 మంది వీళ్ళంతా ఈ సమాజంలో ఉండేవాళ్ళే, అందరికీ వస్తుందని నేను ఈ అంకాంశాలు ఎక్కడైనా దూరంగా వెళ్ళి తీసుకుంటానని వెళ్ళి అడవి ప్రదేశంలో పెరుగుతున్న ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళి 100 మందిని అడిగితే అందులోనూ 18 మందికి మధుమేహ రోగం వచ్చింది. పోనీ ఇదంతా బాగలేదు, 100 మంది డాక్టర్ల దగ్గరికే వెళ్ళి అంకాంశాలు తీసుకుంటామని 150 మంది డాక్టర్లను నేను అంకాంశాలు తీసుకుంటే 120 మందికి ఉంటే డాక్టర్లు 128 మందికి మధుమేహ రోగం ఉంది. 28 out of 100 డాక్టర్స్ హ్యావ్ ద సేమ్ డిసీజ్. పోతే పోయింది ఇవంతా బావ లేవలేదని ఈ స్వామీజీలు ఉన్నారు కదా అందరూ,
దేవుడు, ఆధ్యాత్మికము, అంటే వీళ్ళందరికీ మనసు బాగుంటే ఏ రోగము ఉండదు. నీవు మంచి తలుపు తలలో ఉంచుకుంటే నీకు రోగాలు రావు. యు లవ్ ఆల్, అందరినీ ప్రేమిస్తూ ఉంటే నీకు రోగం లేదు. ఇలాంటి వాళ్ళు ఎవరున్నారు? మన స్వామీజీలు కదా అని 100 మంది స్వామీజీల్ని చూస్తే 28 కాదు 32 మంది స్వామీజీలకి రోగం ఉంది. అంటే ఇన్నిసార్లు ఇంతమంది ఇన్ని విజ్ఞానులు చెబుతున్న కారణాలన్నీ డొల్లనే, అర్థమైందా? నిజమైన కారణం ఏమిటి? 100 సంవత్సరాల క్రితం ఈ రోగం లేదు, ఇప్పుడు ఇంత విచ్చలవిడిగా. ఇంతకంటే పెద్ద విశ్లేషణ అవసరం ఉందా మనకి? అంటే కారణం ఏంటి? ఇప్పుడు మీకు అర్థమవుతుందా నేను చెప్పాలా? ఇంకా ఈ 100 సంవత్సరాల్లో మానవ జాతి ఆహారాన్ని తనకు తెలియకుండానే అంచెలంచెలుగా మార్పు చేసుకుంటూ రావటం వల్ల ఈ రోగాలు వస్తున్నాయి అని ఏ ఒక్క డాక్టరు, ఏ విజ్ఞాని, ఏ విశ్వవిద్యానిలయము, ఏ ఒక్క ప్రొఫెసరు చెప్పటం లేదు. ఇది పనిచేయట్లేదు పూర్తి. అంటే ఈ 50-60 సంవత్సరాల్లో ఇంతమంది విజ్ఞానులు, ఇంతమంది డాక్టర్లు, ఇంతమంది విశ్వవిద్యానిలయాలు అన్నీ కలిపి చేసింది ఇంతే, ఎంత? ఈ వాణిజ్య కంపెనీలకు లాభాలని ఎలా చేకూర్చిపెట్టాలి దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. కానీ ఈ రోగం ఎందుకు వచ్చింది మానవ కులంలో, మానవ జాతిలో అని ఏ ఒక్కరూ నిజంగా ఆలోచించలేదు అనేది మీకందరికీ తేట తెల్లమవుతుందని నాకు అర్థమవుతుందా లేదా? మీకు ఇంత విడమర్చి చెప్పినా ఇంకా అర్థం కాలేదంటే ఈ పదార్థాల్ని తిని 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 మనమందరం బుద్ధిమాంద్యులమయ్యామని నేను నిర్ణయించాలి, అంతేనా? చాలా సరళంగా ఉంది విషయం ఇక్కడ. అంటే మనం తింటున్న ఈ బియ్యము, గోధుమలు అతి ముఖ్యంగా ఈ రోగానికి కారణమయ్యాయి అని ఏ ఒక్కరూ ఇంతవరకు చెప్పటం లేదు. అంతే, ఈ మధుమేహ రోగంలో ఉన్న మాయ ఇది. అంటే ఈ మధుమేహ రోగము నిజమైన రోగం కానే కాదు. అంటే ఈ మధుమేహ రోగాన్ని మీ దేహం నుంచి పారదోలాలంటే మీరు చేయాల్సింది ఇంతే, ఈ బియ్యాన్ని, గోధుమల్ని రేపటి నుంచి మీరు ఆపివేస్తే, మీ నోట్లోకి పోకుండా చూసుకుంటే ఈ రోగం అదంతకదే దూరమవుతుంది. ఏం చేస్తే దూరం అవుతుంది కాదు, ఏమి చెయ్యకుంటే దూరం అవుతుంది అని మీరు ఫస్ట్ ఆలోచించాలి. ఎందుకంటే 100 సంవత్సరాల క్రితం అరుదు అంటే అరుదుగా ఈ రోగం కనిపించేది, ఇప్పుడు విచ్చలవిడిగా కనిపిస్తుంది. అంటే మానవ జాతి చేయాల్సిన విశ్లేషణ ఇది ఒక్కటే, ఇంకేమీ లేదు, అంటే మనం చేయాల్సింది ఇంతే. 100 సంవత్సరాల క్రితం మానవ జాతి తింటున్న ఆహారం ఏమిటి? నిజంగా ఈ ఆహారం తినటం వల్ల మనకి ఈ రోగం దూరమవుతుందా? ఈ చిన్న ప్రశ్న వేసుకుంటే సమాధానం దొరుకుతుంది. దానికి ప్రాయోగికంగా నేను ఏం చేయాలి? నిజంగా నేను ఊరుకుండకుండా వాళ్ళ అమ్మ పక్కన కూర్చోనండి. ఎందుకమ్మా ఈ పాపను తీసుకొచ్చావు హాస్పిటల్కి, చిన్న పాప అని అడిగి
ఏం లేదు, మా పాపకు ముట్టయింది. ముట్టంటే తెలుసు కదా, రజస్వల మొదటిసారి ముట్టయింది. అరే అరే, నేను వచ్చే ఊరు నుంచి మా ఆడపిల్లలు మా వైపు 14-15 సంవత్సరాలకు ముట్టవుతారు, ఇక్కడేంటి అమెరికాకు వస్తే 6 సంవత్సరాలకి ఆడపిల్లలు ముట్టవుతున్నారా, ఇదేంటి విషయం అని ఊరుకుండకుండగా లోపలికి వెళ్ళి డాక్టర్ని అడిగాను, ఇదేంటి సార్ అక్కడ అమ్మాయి 6 సంవత్సరాలకే ముట్టయింది అంటున్నారు, మా దగ్గర ఏమో 14-15 సంవత్సరాలకు ఆడపిల్లలు ముట్టవుతారు, ఎందుకు ఇంత తేడా, 8 సంవత్సరాల తేడా అంటే, లేదు లేదు ఈ అమ్మాయి అతిరేకంగా తొందరగా అయిపోయింది, మామూలుగా 9 సంవత్సరాలకు ముట్టవుతారు ఇక్కడ. అది ఇంకొక పెద్ద షాక్. ఏదో ఒక్క అమ్మాయికి అయిందని నేను అనుకుంటుంటే మామూలుగా అమ్మాయిలందరూ 9 ఏళ్ళకే ముట్టవుతారని చెప్తున్నాడు ఆయన. ఇదేంట్రా బాబు, ఎందుకు ఇలా అవుతుంది, ఆడవాళ్ళు 14 సంవత్సరాలకు ముట్టవాలి, అమెరికాలో 9 సంవత్సరాలకు ముట్టవుతుంది అంటున్నారు, ఏమిటి ఇది అని అడిగాను. అంటే ఏమిటి అర్థం ఇక్కడ, అందరూ ఇలా తయారయ్యారు ఈ దేశంలో. ఎందుకు తయారయ్యారు బాబు అంటే, నీకు టైం అవుతుంది సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళు, నీకెందుకు ఇవంతా అని ఆ డాక్టరు మెల్లిగా వారన్ చేశాడు. వెళ్ళా కానీ ఊరకుండకపోయాకి, ఊరకుండకలేక కొద్దిగా రీసెర్చ్ చేశాను. ఎందుకు, అప్పటికే నేను స్టెరాయిడ్స్ మీద పిహెచ్డి చేసి వెళ్ళాను. అంటే దేహంలో ఈ హార్మోనుల అవకతవక వల్ల ఇలా జరగచ్చు అని ఊహతో గమనించి చూస్తే, అమెరికాలో అప్పటికే పిల్లలకి పాలను కృతకంగా తయారు చేసి పిల్లల నోట్లో వేయటం అప్పటికే 10 సంవత్సరాల క్రితం నుంచే మొదలుపెట్టారు. అక్కడ ఒక అమ్మాయి పాప పుట్టిన తర్వాత వెంటనే పక్కన పెట్టేసి బాటల్లో ఇవ్వుస్తూ ఉండు, నీ పాటికి నువ్వు పని చేసుకోపో అని చెప్పాట. ఆ అమ్మాయి సంతోషంగా నేను పని చేసుకోవచ్చు, పిల్లాడికి పాలు పైపాలు పట్టచ్చు అని చెప్పి అందరూ అలాగే మొదలుపెట్టాం. సో దీంతో సైంటిస్ట్లకి, ఓహో పిల్లలకి పాలు కావాలి అంటే మనం ఆవు పాలను తీసుకొచ్చి పెట్టేద్దాము. సో కృతకంగా పాలు ఇవ్వాలంటే ఆ దేశంలో ఆవులు పావులు అంత ఏమి ఉండేది కాదు. ముందు మన దేశంలోనే ఆవులను పాలు పితికి ఆ పాలను తోడు పెట్టుకొని పెరుగు చేసి ఆ పెరుగును చిలికి మజ్జిగ చేసి వెన్న తీసి మజ్జిగ తాగేవాళ్ళు. ఈ విషయాలన్నీ మనం ఎలా చెప్పుకోవాలి, ఆ పాలల్లో ఉత్పాదన చేసేదానికి ఎంత హార్మోనల్ ఇంజెక్షన్లు చేసి 20 లీటర్లు వచ్చేట్టు చేసుకొని జెర్సీ పాలను తీసుకొచ్చి ఆ పిల్లల నోట్లో వేయటం వల్ల ఆ హార్మోన్ అవకతవక వల్ల పెద్దవాళ్ళు చూసారా, 6 సంవత్సరాల పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారని చెప్పే ఒక దుస్థితి మానవ కులానికి వచ్చింది. అంటే నేను రోగం గురించి మాట్లాడటం లేదు ఇక్కడ, సహజంగా ప్రకృతి సిద్ధంగా జరగవలసిన ప్రక్రియని విజ్ఞానం అనే పేరు చేశామని మనం గమనించలేకపోయామన్నమాట. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇప్పటి వరకు పిల్లలు ఎందుకు ముట్టవుతున్నారు 9 సంవత్సరాలు. నేను అక్కడ ఆ పరిస్థితి గమనించినప్పుడు, అయ్యో మన దేశంలోనూ ఇలా జరుగుతుంది, ఈ పాలు అక్కడికి వెళ్తే ఈ ఆవు అక్కడికి వెళ్తే అని నేను కంగారుగా ఏం చేయాలి దీని గురించి ఆలోచించడం మొదలు పెడితే ఈ విషయాలు ఒక్కొక్కటి నాకు కళ్ళ ముందు కనిపించింది. అంటే ఈ డయాబెటీస్ రోగం ఎందుకు వచ్చింది అనే దానికి ముఖ్యంగా నేను ఈ పాల గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టినప్పుడు అది అక్కడితో ఆగలేదు. ఈ పాలల్లో ఉన్న హార్మోన్లు, ఆక్సిటోసిన్ను, ఎస్ట్రోజిన్ను మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఇబ్బందులు కలగజేస్తున్నాయని ఎవ్వరూ చెప్పటం లేదు. అంటే పాలను కృతకంగా తయారు చేయటం వల్ల
ఆ పాలల్లో మిగులు ఈ రసాయనిక పదార్థాల వల్ల సంస్థలు నిర్మాణం చేశాయి. అంటే ఏం జరిగింది, మన ఆడవాళ్ళల్లో మొత్తం మానవ కులంలోనే ఈ పాలు నిజమైన హాలాహలంగా మారాయి. దానికి తోడు ఏం చేస్తున్నారు ఇప్పుడు, పాలు పరిపూర్ణ ఆహారం అని పాఠ్య పుస్తకాల్లో రాయడం మొదలుపెట్టారు. ఆవు పాలు ఆవు దూడకు పరిపూర్ణ ఆహారం, మేక పాలు మేక పిల్లకు పరిపూర్ణ ఆహారం, మీ పాలు మీ పిల్లవాడికి కానీ పిల్లకు పరిపూర్ణ ఆహారం అని రాయటం మర్చిపోయారు. అంటే తల్లి పాలు తప్ప నీ నోట్లోకి ఇంకే పాలు పోకూడదు. నీకు తల్లి పాలు మాత్రమే ఆహారం. ఆహారం ఒక్కటే కాదు పాలు, పాలు అద్భుతమైన అస్థిర పదార్థం. అది నేరుగా నీ స్తనం నుండి మీ పిల్లవాడు కానీ పాప కానీ నోటికి నేరుగా వెళ్ళాల్సిన పదార్థం అది. ఆ పదార్థము పౌష్టికాంశాలు మాత్రమే కాదు, ఆ పాప కానీ పిల్లవాడు కానీ పెరిగేదానికి కావలసిన గ్రోత్ హార్మోన్స్, ట్రిగ్గర్స్ మరియు రోగ నిరోధక శక్తిని, అంటే 6 నెలల వరకు పిల్లడు పాప పెరిగే వయసు, ఆ ఎముకలు పెరగాలి. ఎముకలు పెరిగిన తర్వాత ఎముకల మధ్యలో రోగ నిరోధక శక్తి ఉత్పాదన చేసేదానికి కావలసిన అంశాలని తయారు చేసేంత వరకు ఈ లోకంలో ఉన్న సూక్ష్మజీవులు, రోగం తెచ్చే సూక్ష్మజీవుల్ని ఎదురొడ్డి పోరాడడానికి కావలసిన ప్రతిరోధక కణాలని కూడా ఈ పాలల్లో రంగరించి కలిపే అద్భుతమైన అమృత సమానమైన పదార్థం పాలు. కానీ ఇప్పుడు ఏం చేశారు, విజ్ఞానం అనే పేరుతో ఆ పాలను, ఫస్ట్ నీ పాలు కాదది, వేరే జీవి పాలు. ఆవు పాలు ఆవు దూడకిస్తే 6 నెలల్లో ఎంత పెరుగుతుంది, అది 4 అడుగులు అవుతుంది. మీ పిల్లడు కానీ పాపడు కానీ 6 నెలల్లో ఎంత పెరుగుతాడు, ఇంత పెరుగుతాడు. అంటే దాంట్లో ఉన్న హార్మోన్ బ్యాలెన్సు మీ పాలల్లో ఉన్న హార్మోన్ బ్యాలెన్సు వేరే అని అర్థం కావట్లేదా మనకి. అంటే అది జెర్సీ హసువు, జెర్సీ ఆవు పాలు కాదు నేను చెప్పేది, మామూలు మన దేశపు నాటి ఆవు పాలల్లోనూ నీ పాలల్లో ఉన్న హార్మోన్ సమతూలన వేరే, ఆవు పాలల్లో ఉన్న హార్మోన్ సమతూలన వేరే. కానీ మోసం ఏమిటంటే ఇక్కడ ఈ విజ్ఞానులు ఏం చెప్తారు, ఏదైనా ఒక తల్లికి పాలు లేకుంటే ఏం చేస్తావు, అందువల్ల మేము ఇది రెడీ చేశాము. అది కోటికి ఒక్కరికి జరిగేది, కోటి మంది తల్లులను ఏం చేశారు ఇప్పుడు, ఈ పాలు ఉన్నాయని చెప్పి తాము పాలు ఇవ్వకుండా పిల్లలకి, అమెరికాలో జరిగింది ఇదే, తాము పిల్లలకు పాలు ఇవ్వకుండా పాలని ఎండబెట్టుకొని రొమ్ముల్లో గడ్డలు తెచ్చుకొని రొమ్ముల్ని కోయించుకొని కృతక రొమ్ముల్ని కూర్చుకునే $1 బిలియన్ బిజినెస్గా దీన్ని కన్వర్ట్ చేస్తే అందరూ వేలు మీద నోరు వేసుకొని ఇది చాలా మంచి విజ్ఞానము, జైవిక తంత్ర విజ్ఞానం, బయోటెక్నాలజీ అని నోబెల్ ప్రైజ్ ఇచ్చే వరకు వెళ్ళిపోయారు. నోబెల్ ప్రైజ్ ఎందుకయ్యా ఇస్తారు, మానవ కులానికి మంచి జరిగితే. దీనివల్ల ఏం మంచి జరిగింది, స్త్రీల హార్మోన్ బ్యాలెన్స్ని 6 సంవత్సరం నుంచి ఎంతవరకు మార్చేశారంటే, ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ఎక్కువ షేవ్ చేసుకుంటున్నారు, మూతి మీద మీసాలు రావడం మొదలుపెట్టాయి, తల మీద వెంట్రుకలు ఊడిపోవడం మొదలుపెట్టాయి. ఎందుకు, నిర్నాళ గ్రంథిగల కార్యక్షమత దినదినము క్షీణిస్తూ వస్తుంది. ముందు కోటికి ఒక్కరికి ఆడవాళ్లల్లో బట్టతల ఉండేది, ఇప్పుడు 100కి 3 మందికి బట్టతల వస్తుంది ఆడవాళ్ళల్లో.
మగవాళ్ళలో బట్టతల వదిలేయండి. 20 ఏళ్ళకే బట్టతల అని 130 మంది క్యూలు నించుకొని బిఫోర్ ఆఫ్టర్ అని ఫ్రంట్ పేజీల్లో రండి రండి మీ వెంటకలు పోతుంటే మేము కూర్చి కూర్చోబెడతాం. దేవుడిచ్చినేటివే ఇక్కడ ఉండటం లేదు, ఇంకా వీడు కూర్చునేటివి ఉంటున్నాయి. 6 నెలలకు పోతాయట, మళ్ళారా మేము ఉండేది ఎందుకు ఇక్కడ? అంటే ఈ నిర్ణయాల గ్రంథి కార్యక్షమత హద తప్పటం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అని ఎవ్వరూ చెప్పటం లేదు. అంటే అంతేకాకుండా ఈ ముట్టు అవ్వటం నెల నెల జరగటం ఎంతవరకు తప్పిపోయిందంటే ఆడపిల్లల్లో 15 సంవత్సరాలకే ముట్టు కావటం ఆగిపోవటం జరుగుతుంది. కొంతమంది కావాల్సిన హార్మోన్ బ్యాలెన్స్ని అడ్డం పడ్డం చేయడం వల్ల ఆ అండాణువుల్లో రోగాలు బయలుదేరి పీసీఓడి పాలిసిస్టిక్ ఓవరీస్ నీటి గుల్లలు అండాణువుల మీదనే రావటం మొదలుపెట్టాయి. ఇది కొత్తగా బయలుదేరిన ప్రాబ్లము గడిచిన 30-40 సంవత్సరాల్లో. అది మామూలుగా జరుగుతున్నట్లు ఈ డాక్టర్లు విజ్ఞానులు పేపర్ల మీద పేపర్లు రాయడం మొదలుపెట్టారు. మేము ఈ టెక్నాలజీ వాడతాము, ఈ టెక్నాలజీ వాడతాము, ఆ టెక్నాలజీ వాడతామని మీకు ఇంకా హార్మోనల్ ఇంజెక్షన్లు చుచ్చి ఆ ఉన్న బ్యాలెన్స్ను చెడగొట్టేసి దిక్కు తెలియని స్థితిలో బాబు మాకు పిల్లలు పుట్టడం లేదు అంటే నో ప్రాబ్లము, మేము ఆల్రెడీ టెక్నాలజీ రెడీ చేశాము ఆవులకు ఐవీఎఫ్ అని, దాన్నే మేము మీకు చేస్తామని ఇప్పుడు చిన్న చిన్న పల్లెల్లోనూ ఐవీఎఫ్ సెంటర్లను ఓపెన్ చేయడం మొదలుపెట్టారు. అవునా? ఇంతవరకు నేను ఎన్నో విషయాలు చెప్పాను కానీ మీరెవ్వరూ ఒక్కసారి కూడా చప్పట్లు తట్టలేదు. ఎందుకు తెలుసా మీరు చప్పట్లు తట్టట్లేదు? నేను చెప్పేది మీకు వినపట్టం లేదు. ఇప్పుడు మీ అంతకు మీరే ఆలోచిస్తూ కూర్చున్నారన్నమాట. అవును కదా, అవును కదా, అవును కదా అంటే చప్పట్లు తట్టాలి అనే ప్రజ్ఞ కూడా లేకుండా మీరు ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడైనా చప్పట్లు తట్టండి గట్టిగా. అంటే ఈ పాల వల్ల ఆడపిల్లల మూతి మీద మీసాలు వస్తున్నాయని చెప్తున్నావు, బాగానే ఉంది. ఈ బ్యూటీ పార్లర్లే దానికి. బ్యూటీ పార్లర్లో ఈ కెమికల్ వాడితే ఇలా చేయొచ్చు, ఆ కెమికల్ వాడితే అలా చేయొచ్చు, ఇది చేయండి అది చేయండి అని ఒక పెద్ద బిజినెస్ మళ్ళా ఈ కెమికల్ కంపెనీలు మొదలుపెట్టాయి. ఇదంతా చాలదు, హైటెక్ వచ్చింది, లేజర్తో చేస్తాం ఇప్పుడు అని ఇంకొక వైపు కొత్తగా మొదలుపెట్టారు. బాగానే ఉంది, ఆడవాళ్ళకి ఇలా అయింది, మగవాళ్ళకేమైందయ్యా బాబు అంటే కింద వీర్యకాణాలే లేచిపోయాయి మొత్తం. ఆడవాళ్ళని చూస్తే ముద్దు చేసుకోవాలి, సెక్స్ కావాలి అని లేదు, తెలియకుండానే కారిపోవడం మొదలుపెట్టేసి నపుంసకత్వం ఇప్పుడు 160 మందిని కాడిస్తుంది. అంతేకాదు, ఉచ్చలు వస్తే తట్టుకోలేక వెంటనే అటాచ్డ్ బాత్రూమ్స్ గదుల్లో మొదలు పెట్టేసుకుంది. అంటే ఉచ్చలు వస్తే పట్టుకోలేక 2 నిమిషాల్లో టాయిలెట్లో కూర్చోవాలి. అందుకే ఏమిటైనా కథనా అండి, పడుకునే గదిలో టాయిలెట్ పెట్టుకోవడం. పడుకునే గదిలో టాయిలెట్ ఏమిట్రా బాబు అని నేను ఆలోచిస్తున్నా. మీరందరికీ అటాచ్డ్ బాత్రూమ్ లేకుంటే అది ఏమి ఇల్లు అని మీరు ఆలోచిస్తున్నారు. నేను నిద్రపోవాలరా బాబు, పక్కన టాయిలెట్ ఇదేమిట్రా బాబు అని నేను అనుకుంటున్నాను. అంటే ఆ నిర్ణయాల గ్రంథులు కార్యక్షమతను కోల్పోవటం వల్ల నరాలు
ఉచ్చలు వస్తే పట్టుకోలేని పరిస్థితి మగవాళ్ళల్లో అయిపోయింది. 50 ఏండ్లు 60 ఏండ్లు 70 ఏండ్లకు వచ్చే రోగం ఇది. ఇప్పుడు 25 సంవత్సరాల యువకులకి మొదలైంది. రాత్రి 2 సార్లు లేచి ఉచ్చలు పోసే 130 మంది యువకులు బయలుదేరారు, మన దేశంలో కాదు ప్రపంచమంతా. కానీ ఏ ఒక్క డాక్టరు, ఏ ఒక్క విజ్ఞాని, ఏ ఒక్క విశ్వవిద్యానిలయం పాల వల్ల ఇంత అనాహుతం జరిగింది అని నేను 20 సంవత్సరాల నుంచి ఇలా గొంతు చించుకొని చెబుతున్నా కానీ చెప్పేదానికి ముందు రావటం లేదు. నువ్వెందుకు ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నావంటే, నా దగ్గరికి వచ్చిన ఇలాంటి రోగులందరికీ ఈ విషయం తెలియపరిచి పాలు కాఫీలు టీలు ఆపు చేసిన 6 వారాల్లో 100 కాదు 1000 కాదు నా లెక్చర్స్ విని ఇప్పుడు 1000 మంది చెప్పానే, పొద్దున 5 గంటలకు ఒక హెచ్ఐవి పేషెంట్ ఫోన్ చేస్తారని రోజుకు 500 కాల్స్ వస్తూ ఉంటే పిచ్చి బట్టి ఫోన్ ఆపు చేసి పక్కన పెడుతున్నాను. అంటే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్, ముట్టు సమస్యలు, గర్భకోశ రోగాలు ఉన్న ఆడవాళ్ళందరూ, మీ పొద్దుటూరు ఒక్కటే కాదు, ఆంధ్ర రాష్ట్రం ఒకటే కాదు, తెలంగాణ కాదు, భారతదేశం కాదు, మొత్తం ప్రపంచమంతా ఆడజాతి వినండి, పాలు కాఫీలు టీలు మీ నోట్లోకి ఎప్పుడైతే పోవో 6 వారాల్లో మీ ప్రాబ్లమ్స్ 90% బాగైపోతాయి. 1000 ఎత్తి హెచ్చరిస్తున్నా, మీరెప్పుడైతే కాఫీలు టీలు పాలు తాగుతుంటారో, మీరు ఏమి సర్కసులు చేసినా ఈ రోగం బాగు కానే కాదు. చిన్న పిల్లలకి, 16 ఏళ్ల పిల్లలకి స్తనంలో గడ్డలు వస్తున్నాయి, 1 in 18 మందికి కనిపిస్తున్నాయి. 1 in 8 మంది చిన్న పిల్లలకు డయాబెటీస్ రోగం వచ్చింది, 1 in 6 మందికి క్యాన్సరు 10 సంవత్సరాల లోపు. 100కి అంటే పెద్దవాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. 50 సంవత్సరాలకి రోగాలు వస్తే 5 సంవత్సరాలు మందులు తీసుకుంటారు, ఇంకొక 5 సంవత్సరాలు కష్టపడతారు, 60 సంవత్సరాలు పైకి పోతారు, పోతే పోయారు. ఐ కేర్ టు హూట్స్. కానీ 5 సంవత్సరాల పాపకు, ఆ 15 సంవత్సరాల పిల్లవాడికి రోగాల్ని తెప్పిస్తున్నాము. ఈ పిల్లలకు దానిలకు ఏ సంబంధము లేదు. ఆ పిల్లవాడు దారిలో పోతుంటే వాడికి కనిపించేది ఈ బేకరీలు, ఈ మందుల షాపులు, ఈ బ్యూటీ పార్లర్లు, ఈ ఐవీఎఫ్ సెంటర్లు. ఏమి జరుగుతోంది మానవలోకానికి, మానవ కులానికి, మానవ జాతికి? ఈ ప్రశ్నల్ని అడిగేదానికి ఒక్కడికి నోరు రావటం లేదు. ఎందుకు రావటం లేదు? ఎందుకు రావటం లేదు అంటే, 1 పక్కన 9 0లు కాదు, నేను 12 0లు ఎలా పెట్టాలి అని ఆలోచిస్తున్నాం. మన గుంతల్ని మనమే తవ్వుకుంటున్నామని మనకు తెలియట్లేదు. ఎందుకంటే బుద్ధితనాన్ని అమ్ముకునే బుద్ధిమాంద్యానికి మానవ కులం వచ్చింది. అర్థమవుతుందా నేను చెప్పిన వాక్యం? నేనేదో రెడీ చేశాను, ఈ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాను, అమెజాన్లో ఆర్డర్ చేయండి, ఇంటికి వస్తుంది, దీనికి మందు, దానికి మందు, దీనికి మందు. పేటెంట్ చేశాడట, వీడి బుద్ధి ఉపయోగించాడట, దాన్ని అమ్ముకుంటాడట. అంతకంటే బుద్ధిమాంద్యం నాకు కనిపించట్లేదు. బుద్ధితనాన్ని అమ్ముకునే బుద్ధిమాంద్యం మానవ కులానికి వచ్చింది అని చెప్పేదానికి నాకు సిగ్గు లేకుండా పోయింది. ఇది చిత్రణ. వందే మాతరం అన్నాము, సుజలాం సుఫలాం అన్నాము, ఎక్కడుందండి సుజలము? దక్షిణ ధ్రువంలో పెంగ్విన్ రక్తంలో ఈ మాంసం ఉత్పాదన చేసేదానికి వాడుతున్న సోయాబీను మొక్కజొన్నలను పెంచేదానికి వాడిన కలుపు మొక్కల మందు
పెంగ్విన్ ఎక్కడుంది? దక్షిణ ధ్రువంలో ఉంది. ఈ మానవ జాతి చేస్తున్న జీవ హంతక కృత్యాలకు తనకు ఏ సంబంధం లేని అద్భుతమైన అమాయక పక్షి దక్షిణ ధ్రువంలో ఉంది. ఎగరలేదు, బుడిబుడి అడుగులతో ముద్దుగా. ఎంత అద్భుతంగా ఉంటుందో అంటే దాన్ని చూస్తే చాలు ప్రేమ ఉక్కి వెల్లువై ఎవ్వడి హృదయంలో నుంచైనా బయటపడుతుంది. అంత అద్భుతమైన అందమైన ప్రాణి రక్తంలో ఈ కలుపు మొక్కల మందు విషయం 8 కంటే 80 రెట్లు ఎక్కువైపోయి కూర్చుని ఉంది. దాన్లకు క్యాన్సర్ వస్తుంది. ఆ కలుపు మందు వాడి ఇచ్చిన ఈ సోయాబీను మెక్కేజోలను మడిచి పశుగ్రాసం తయారు చేసి 2 నెలల్లో 2 కేజీలు మాంసమయ్యే కోళ్లను, 3 నెలల్లో 300 కేజీలు అయ్యే పందులను, 6 నెలల్లో 600 కేజీలు అయ్యే ఆవులను తయారు చేసి 100 కాదు 1000 కాదు 10 లక్షలు కాదు 100 శతకోటి కోళ్లను, 6 బిలియన్ పందులను, 10 బిలియన్ ఆవులను ఉత్పాదన చేసేదానికి 1 కేజీ మాంసానికి 50,000 లీటర్ల నీళ్లను ఖర్చు పెట్టి 1 కేజీ మాంసం కావాలంటే ఈ రీతి తయారు చేసిన సోయాబీను మెక్కజొన్న పశుగ్రాసాన్ని 8 కేజీలు తింటే 1 కేజీ మాంసం తయారవుతుంది. అంటే ఈ 8 కేజీల ధాన్యంలో ఉన్న ఈ సోయాబీన్ కలుపు మందు మిగులు మీరు 1 కేజీ మాంసము గుడుక్కన 2 రోజుల్లో తింటే మీ దేహంలోకి వస్తుంది. 1 కోడిగుడ్డు సండేయా మండే కావో అండే అంట చైతన్ టెండూల్కర్ చెయ్యిచ్చి జాహీరాత్ ఇస్తాడు. వాడు చెప్పాడని మీరు తెచ్చి తెచ్చి కోడిగుడ్లు నోట్లో పెడుతుంటే పిల్లలకి ఆ కోడిగుడ్డు తాను గుడ్డు పెడుతున్నానా అని కూడా తెలియదు. ఒక ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తే అది టుప్పుకు టుప్పుకు టుప్పుకని గుడ్లు పెడితే తెచ్చి ఎంత బాగుందో చూడు, ప్రోటీన్ కావాలి నీకు అని మీ పిల్లల నోట్లో మీరు దాన్ని తురుకుతుంటే వాడి రక్తంలో ఈ కలుపు మందు మిగులు ఎక్కువై 6 సంవత్సరాలకే బోన్ క్యాన్సర్ వస్తే రారా రేడియోథెరపీ ఇస్తాము కీమోథెరపీ ఇస్తాము అని ఇచ్చి వాణ్ణి అంచెలంచెలుగా 7-8 సంవత్సరాల లోపల చంపుతుంటే మనమందరము ఇలా అలా ఎలా అని తెలియక దిక్కు తోచక కష్టపడుతూ ఉంటే ఈ దారి తప్ప ఇంకే దారి లేదు అని ఈ విజ్ఞానులు ఎలుగెత్తి చాటుతున్నారు. ఏ దారి లేదా? ఏ దారి లేనే లేదా? మనం చేయాల్సింది అంటే ఈ పాలొద్దు, ఈ చక్కెర వద్దు, అవసరం లేదు. నేను అరికలు తినొచ్చాను. అరికలు తింటే మీ మూల మధ్య అంటే ముఖ్యంగా ఎముకల మధ్య శుద్ధమైపోతుంది. రక్తం తయారు చేసే ప్రాంతమే ఈ అరికెల్లో ఉన్న నారు పీచు అంశ రోజు క్లీన్ చేసేస్తుంది. ఈ భయానకమైన అంశాలన్నీ మీ దేహం నుంచి 6 వారాల్లో బయటపడేస్తుంది. అంటే రక్తం ఉత్పాదన చేసే ప్రదేశాన్ని శుద్ధం చేసే అద్భుతమైన శక్తి ఈ అరికెల పీచులో ఉందని చెప్పేదానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను చేసింది అంటే ఆ బోన్ క్యాన్సర్ పేషెంట్ నా దగ్గరికి వస్తే బాబు కంగారు పడద్దు, అరికల గంజి సామెల గంజి తాగు, నిర్నాళ గ్రంథులు రక్తము శుద్ధమవుతాయి, వెంట వెంటనే నీకు కోలుకునే శక్తి వస్తుంది అని చెప్పి ఒక 22 సంవత్సరాల అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు అమెరికాకు వెళ్ళాడు. వెళ్తే దవడలో ఎముక ఎక్కువ పెరగటం మొదలు పెడితే నీకు క్యాన్సర్ వచ్చేసింది, కట్ చేయాలి, కొత్తది బోన్ రెడీ చేస్తాం అక్కడ కూర్చోబెడతాం అని చెప్పారు. 22 సంవత్సరాలు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. వచ్చే లోపల ఇండియాకు వస్తే ఇండియాలోనూ అదే,
ఏమీ లేదు. సో మూసుకుపోయింది, నోరు తెరవడేదని కావట్లేదు. ట్యూబ్ పెట్టారు, ట్యూబ్ నుంచి గంజి చేసి తాగుపించడం మొదలుపెట్టారు. ఇంకా డెసిషన్ తీసుకోలేదు. ఆ సమయంలో చిన్న పల్లె నుంచి అబ్బాయి బాగా కష్టపడి చదివి అమెరికాకి వెనక్కి వచ్చాడు. సరే వచ్చావు బాబు, అరికల గంజి తాగు, సామెల గంజి తాగు, పారిజాతం కషాయం తాగు, జామపండు ఆకు కషాయం తాగు, రావి చెట్టు ఆకు కషాయం తాగు, నాగదాలి నాగదాలి సాదాపాకు అంటారు, సాదాపాకు కషాయం తాగు అని తాగిపిస్తే 6 వారాల్లో నోరు కదిపేదానికి, నోరు విప్పేదానికి తయారయ్యారు. 6 నెలల్లో మొత్తం కరిగిపోయి హ్యాపీగా తినడం మొదలుపెట్టారు. ఇంకొక 1 సంవత్సరంలో అంతా బాగా అయిపోయింది అని మళ్ళా అమెరికాకి వెళ్ళాడు. పోతే 6 నెలల్లో ఇటువైపు మళ్ళా పెరిగింది, మళ్ళా పరిగెత్తుకొచ్చాడు. తెలుసు కదా రొటీన్, మళ్ళా మొదలుపెట్టాడు, మళ్ళా చేశాడు, బాగా అయింది. ఇంకప్పుడు ఆ అబ్బాయికి తెలివి వచ్చింది. ఇప్పుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను అమెరికాకి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, అరికలు సామెలు ఊదులు కొర్రలు అండుకొర్రలు తానే వంట చేసుకొని హ్యాపీగా తింటూ హ్యాపీగా హ్యాపీగా ఉన్నాడు. అర్థమైందా? చప్పట్లు తట్టండి. పునరావృతం అవుతుంది ఎప్పుడు? మళ్ళా మాంసము, ఆ గుడ్లు, ఆ పాలు, ఆ చక్కెర. అంటే మీకు ఇప్పటికే అర్థమై ఉండాల్సింది ఏమిటి, అర్థమై ఉండాల్సిన పని ఏమిటి, విషయం ఏమిటి? మన రోగాలు ఎక్కడున్నాయి? బియ్యం తినొద్దు, గోధుమలు తినొద్దు, పాలు తాగొద్దు, చక్కెర ముట్టొద్దు, కోడిగుడ్లు నీకోసం గుడ్డు పెట్టడం లేదు. కోడి ఎవరి కోసం గుడ్డు పెడుతుంది? పాపం అది పిల్ల పుడుతుంది, పాపం దాన్ని ముద్దుగా చూసుకుందామని. ఈ కోడి వల్లనే నేను మారిపోయాను. మున్సిపల్ హై స్కూల్లోనే మా అక్క వాళ్ళు పనిచేసేవాళ్ళు. నేను చిన్నప్పుడే, ముస్లిమ్స్ కదా మేము, ఎవరైనా బంధువులు వస్తే ఏ అక్కడిని పట్టుకో వెళ్ళు, అక్కడే మన మసీద్ ఉంది కదా దర్గా దగ్గర, వెనకాలనే పెద్దగా ఇసుక వేసి ఆ వెనకాల, ఇప్పుడు మీకు తెలియదు యాక్చువల్లీ, ఆ ఆంజనేయ దేవాలయం ముందర ఉంది కదా ఒక చిన్న, అక్కడ ఉండేది. అక్కడ ముల్లా 4:30కే లేచి కత్తి పెట్టుకొని రెడీగా కూర్చో ఉంటాడు. మా లాంటి పిల్లవాళ్ళందరూ కోళ్ళను పెట్టుకుంటే ఈయన క్యూలో నిలుచుకోవాలని ఉండేది. ఆయన ఇలా కోసి అలా ఇసుకలో పడేస్తాడు, అది కటకటకట తనుకొని ఆ తలను రెక్కల్లో దాచుకొని ఇంటికి తీసుకొచ్చి దాన్ని రెక్కలన్నీ తీసి అండ్రెస్సింగ్ అంటాం, పాపం చంపేసిన తర్వాత అంతా తీసేసి మంట వేసి కాల్చి ఇస్తే మా అమ్మ దాన్ని వంట చేసేది. బంధువులు వచ్చిన వాళ్ళకి హాయ్ కోడి పులావు, కోడి దిస్సు, కోడి దట్ట అని తిని ఇది జరుగుతూనే ఉన్నింది. సో దగ్గర దాదాపు 12 సంవత్సరాలకే అందాజు ఆ సమయంలో ఘంటసాల అని ఒక ఆయన ఉండేవాడు, ఘంటసాల అని. ఆయన ఊరుకుండకలేక 4 పద్యాలు పాడాడు. బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజ మగు ప్రేమ నీలో నచ్చనేమో, అందమును హత్య చేసెడి హంతకుండా, మైల పడిపోయెనో ఇని మనుజ జన్మ. ఊలుదాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గృచ్చి కూర్చి, ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్మో అకటా, దయలేని వారు మీ ఆడువారు, మా వెలలే
ఎరగని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయి మమ్ముల చీపురు తోడ చిమ్మి ఆవల పరవోతురు కదా నరజాతికి నీతియున్నదా. ఇలా ఆ జంధ్యాల పాపయ్య శాస్త్రి పువ్వును పెరికేదానికి నీ తీసుకెళ్తే బాబు నీకెందుకురా నడిలాట, ఆ దేవుడి కాళ్ళ మీద మేమే పడతాము, మధ్యలో నువ్వెందుకురా అని, పూజ చేసేదానికయ్యా తీసుకెళ్తాను నేను అని చెప్తే నా పూజ నేను చేసుకుంటాను నీ పూజ వెళ్ళి నువ్వు చేసుకో అని చెప్తే, ఆ పుష్పాన్ని పెంచు పిరుకుతున్నప్పుడు హింసను చూసిన ఆ జంధ్యాల పాపయ్య శాస్త్రి హృదయాన్ని తట్టుకోలేక ఈ తెలుగు వాళ్ళు ఆయనకు కరుణశ్రీ అని పేరు పెట్టారు. అంతే, తర్వాత ఏం చేయలేదు. ఎందుకంటే భారతదేశంలో మాంసం తినేదానికి నెంబర్ వన్ మన ఆంధ్ర రాష్ట్రం. ఒక 125,000 టన్నుల్ని హైదరాబాద్ నగరం ఒక్కటే ఒక సంవత్సరంలో మాంసం రూపంలో మింగేస్తున్నారు. అది కోళ్ళు కావచ్చు, పందులు కావచ్చు, ఆవులు కావచ్చు, మేకలు కావచ్చు, ఇంకా పిచ్చి పడితే మనుషుల్నే తినేస్తామని. అక్కడికి ఆగట్లేదు, మానవ కులం మానవ జాతి సముద్ర గర్భానికి చెయ్యి వేసి 68% జీవ సంకులం కాదు జలసంచరాల్ని నాశనం చేసింది, నిర్నామం చేసింది. మానవ కుల మాంసవ తవక అంత భయంకరంగా మారటం వల్లే మానవ కులానికి క్యాన్సర్ వచ్చిందని ఈ డాక్టర్లు విజ్ఞానులు ఇప్పటికీ చెప్పటం లేదు. క్యాన్సర్ అది ఎందుకు వస్తుందో మాకు తెలియదు అని చెప్తున్నారు. ఇంతే కారణం, ఇంతే, ఇంకేమీ లేదు. యాజ్ సింపుల్ యాజ్ దిస్. ఇంత సరళంగా ఉంది విషయము. ఈ విషయాన్ని పత్రికలు టీవీలు ఎవ్వరూ చెప్పేదానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఈ కంపెనీల మరమ్మత్తు ఎలా ఉందంటే వాళ్ళు సూట్ కేసులు ఇస్తే ప్రపంచంలో ఉన్న రాజ్యాలు నిలబడతాయి, లేదంటే రాజ్యాలు కూలిపోతున్నాయి. కారణం ఇంతే, ఇంకేమీ లేదు అంటే సత్యాన్ని మూసివేయటం వల్ల మానవ కులంలో రోగాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. మనందరికీ ఏదో ఒక ఆశ చూపి ఈ విషయాల్ని మభ్యపెడుతున్నారు. ఇంకేమీ లేదు, యాజ్ సింపుల్ యాజ్ దిస్. చాలా చోట్ల వెళ్ళిన చోట చాలామంది డాక్టర్లు డూ యూ థింక్ ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దిస్ అని అడిగిన సమావేశంలో జరిగేది. ఐ సెడ్ ఇట్ ఈస్ సింప్లర్ దాన్ దిస్. నేను ఇంతసేపు గంటన్నర సేపు లెక్చర్ ఇవ్వాల్సిన పని లేదు, 3 నిమిషాల్లో చెప్తాను మానవ కులం ఏం చేయాలి అని, మానవ జాతి ఏం చేయాలి అని. బియ్యం, గోధుమలు, పాలు, చక్కెర, గుడ్లు, మాంసము ఇవన్నీ తినకండి. ఇవన్నీ తినుకుంటే మన్ను తినాలా? ఎందుకంటే ఈ కంపెనీలు 100 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పండుతున్న వైవిధ్యమైన ఆహార పదార్థాలని బీజ సమేతంగా నాశనం చేసే దాంట్లో విజయవంతమయ్యాయి. అందుకే మీరందరూ నేను చెప్పినప్పుడు బియ్యం తినద్దు, గోధుమలు తినద్దు, పాలు తాగద్దు, చక్కెర తినద్దు, గుడ్లు మీ ఆహారం కాదు, పందులు మేకలు ఇవంతా బాగానే ఉంది, నేను చేపలు తినొచ్చా డాక్టరే, చేపల్లో కాన్షియస్నెస్ లేదు, ఎవరైనా తినొచ్చు అని ఏదో స్వామీజీ చెప్పాట, అందుకని అందరు పట్టుకుని చేపలను తినడం మొదలు. పాపం చేపలను నీళ్ళల్లో ఉన్నీరా, నీవు భూమి మీద ఉండేవాడివి, భూమి మీద ఉండు. చేపలు నీకోసం కాదు, అక్కడ సముద్ర గర్భంలో అద్భుతమైన లోకం ఉంది, వాటిదే సమతూలన ఉంది, వాటిని వాటికి వదిలేయండి. లేదు లేదు లేదు, నా లిప్పుల మీద రంగులు పూసుకుంటానని సముద్రంలో ఉన్న తిమింగలాల్ని మొత్తం నాశనం చేశాది ఈ లిప్స్టిక్ కోసం.
1000 మంది ఆడవాళ్ళు లిప్స్టిక్ వేసుకుంటే అక్కడ 100 తిమింగలాలు టపక్ 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 అని చనిపోతున్నాయి. ఇక్కడ మీరందరూ రోజు కూర్చొని పొద్దున కాఫీలు తాగద్దండి అయ్యా అంటే భలే ఉన్నావు డాక్టర్, కాఫీ తాకుంటే ఇంజన్ మొదలే కాదు. పోన్లే కాఫీ వద్దు, నాకు టీ చాలా ఇష్టం, టీ తాగుతాను. కాఫీలో కంటే టీలో కఫీన్ 18% ఎక్కువ ఉంది. ఈ కఫీన్, ఈ సిగరెట్లో ఉన్న నికోటిన్, ఈ డ్రగ్స్లో ఉన్న మార్ఫీను, చాక్లెట్లో ఉన్న థియోబ్రోమిన్, ఇవన్నీ ఆల్కలాయిడ్స్. ఇవి 20 రోజులు నీ నోట్లోకి వెళితే 21వ రోజు నాకు కావాలి, అదే కావాలి, అదే కావాలి, అదే కావాలి అని వ్యసనమవుతుంది, చటమవుతుంది మీకు, దుశ్చటము. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా ఇంటి పక్కనే ఆ వెనకల వీధిలో బ్రాహ్మణులు ఉండి, మేము వెనకలు బ్రాహ్మణుల వీధి వెనకలు ఉండేవాళ్ళం. అక్కడ అరుగు మీద ఒక ఆయన కూర్చొని ఇలా తీసుకొని టప్ 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 అని కొట్టి ఏమిట్రా బాబు ఇతను ఇలా చేస్తున్నాడు, చిన్నపెట్టి తెలియదు. వెళ్ళి నేను ఆయనకు తెలియకుండా సంత తొడ కింద పెట్టుకొని ఉండేవాడు, నశ్యం డబ్బా తీసుకొని నేను నా పెట్టి ముక్కులో పెట్టుకున్నాను. 3 రోజులు దిక్కు తెలియలేదు నాకు, అది ఎన్నిసార్లు తుమ్మానో, తుమ్మి తుమ్మి తుమ్మి. మా అమ్మ ఎందుకురా ఇట్లా తుమ్ముతున్నామంటే నశ్యం వేసుకున్నానని చెప్ప. అందులో నికోటిన్ ఉంది అని ఎవడూ చెప్పలేదు నాకు. సి కెఫీన్, నికోటిన్, మార్ఫిన్, థియోబ్రోమిన్. చాక్లెట్ తిననివాడు ఎవడైనా ఉన్నాడా? ఆ చాక్లెట్ తయారు చేసేటప్పుడు కోకో బీన్స్ అని ఉంటుంది, అది యాక్చువల్లీ ఈ భూమధ్య రేఖకు పైన కింద 5 డిగ్రీలు ఉన్న అడవుల్లో పెరుగుతాయన్నమాట ఆ చెట్లు. దాన్ని అంతా కూడబెట్టి ఒక గుంతలో వేసి ఫర్మెంట్ చేస్తారు, అంటే మనం పాలకు తోడు వేసి పొద్దునకి పులుపు వచ్చేట్టు చేస్తాం, అలాగే ఫర్మెంటేషన్ అంటారు. ఆ చేసేటప్పుడు అందులో థియోబ్రోమిన్ అనే ఒక ఆల్కలాయిడ్ ఉంటుంది, అది పులుస్తున్నప్పుడు భయంకరమైన దుర్గంధం. అది 3 రోజుల తర్వాత తను పెద్ద ఈ రూమ్ అంత పెద్ద ఈ హాల్ అంత పెద్ద వ్యాట్స్లో వేసేసి బాగా కుదుస్తారన్నమాట, వేడి చేస్తారు. ఆ చేస్తున్నప్పుడు ఆ దుర్గంధము మీ అందరికీ ఇష్టమయ్యే ఆ చాక్లెట్ వాసనకి మెల్లిగా పరివర్తనం చెందుతుందన్నమాట. ఆ వాసనకి ఏం చేస్తాయంటే చుట్టూ పొట్టు ఉన్న బొద్దింకలన్నీ వచ్చి దాంట్లో పడడం మొదలు పెడతాయి. అది ఎంతవరకు పడతాయంటే 4%, అంటే 100 గ్రాములు చాక్లెట్ మీ పిల్లాడి నోట్లో మీరు వేస్తున్నారంటే 18 బొద్దింకలు తెచ్చి నోట్లో వేస్తున్నారు. నేను చెప్పట్లేదు, ఎఫ్డిఏ వాళ్ళే రాసుకున్నారు. ఇలా అవుతుంది, చాక్లెట్ ఉత్పాదన చేసే కంపెనీలు మమ్మల్ని అడుగుతున్నాయి, ఇలా బొద్దింకలు వచ్చి పడుతున్నాయి, మేము తీసేయలేకపోతున్నాము, నాణ్యతను కొలమానంగా వాడే పెద్ద అతిపెద్ద సంస్థ అమెరికాలో, వాళ్ళు అడిగితే ఈ చాక్లెట్ ఉత్పాదన చేసేవాళ్ళు ఏమీ లేదు 4% అని ఒక 4 సూట్కేసులు పంపించేస్తారు. అంతేనా, పర్వాలేదు అని సంతకం చేసి అమ్ముకోండి అన్నారు. అప్పటి నుంచి ప్రపంచమంతా ఈ చాక్లెట్ ఉండలు పెద్ద పెద్దగా తయారు చేసి పంపిస్తారు. ఏ పర్వాలేదు డాక్టర్, ఏం మహా కోళ్ళని తింటాము, పందులు తింటాము, ఆవులు తింటాము, ఒక 10 బొద్దింకలు తింటే ఏం పోయింది, తినలేదు. బొద్దింకల్లో ప్రోటీన్లు ఉన్నాయి, ఇది ఉన్నాయి, అది ఉన్నాయి అని ఈ సైంటిస్ట్ రాయడం మొదలుపెట్టారు. బొద్దింకలు తినాల్సిన పని లేదు, మీరు బొద్దింకలు ఉన్న జాగాలో 2 గంటలు కూర్చుంటే చాలు లంగ్ లీషన్స్ వస్తాయి, న్యూమోనియా వస్తుంది, ఆస్తమా వస్తుంది, కావాలంటే క్షయరోగం కూడాను దానివల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్తో బయలుదేరుతుంది. తెలిసి తెలిసి మీ పిల్లలకి ఎందుకు తెలుసు, నాకంటే నా దగ్గరకు వచ్చే చిన్నపిల్లల రోగాలన్నీ చాక్లెట్లు పాలు ఆపు చేస్తే మాయం, మాయం. 6 వారాలు అంతే. థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కిడ్స్ పాలు తాగటం వల్ల చెవుల్లో నొప్పులు, రాత్రి నిద్ర లేచి ఏడవటం, ఉచ్చలు పరుపుల్లో పోసుకోవటం. 12 సంవత్సరాలైనా మా పాపోడు పిల్లోడు
బెడ్లో ఉచ్చలు పోస్తున్నాడని వచ్చేవాళ్ళు 118 మంది ఉన్నారు. పిచ్చోడా 12 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు అయింది నేను ఉచ్చలు పోసుకుంటున్నానని వస్తున్నాడు. మీ అందరికీ ఆ పిల్లలకు వీళ్ళకు అందరికీ ఒకే సమాధానం, పాలు తాగటం, టీలు తాగటం, కాఫీలు తాగటం, ఈ సిగరెట్లు తాగడం మానేస్తే 6 వారాల్లో, బికాస్ ఐ హ్యాడ్ వన్ పేషెంట్, 70 సంవత్సరాలు ఆయనకి, 20 సంవత్సరాల నుంచి రాత్రి 10 గంటలకు పడుకుంటే పొద్దున 4 గంటల లోపల 6 సార్లు లేచేవాడు, నిద్రే లేదు. ఎంత నీరసంగా ఉండేవాడంటే ఉదయం పూట లేచి తిరిగాడే శక్తి లేకుండా సీట్లోనే కూర్చునే ఉండేవాడు. వాళ్ళ కొడుకు నా దగ్గరికి వచ్చి మా నాన్న రాలేడంట అని చెప్పి వీడియో తీసుకొని వచ్చి చూపించి ఇలా ఉన్నాడు అంటే నేను వీడియోలోనే చెప్పాను, బాబు 70 ఏళ్ళ బాబు కాఫీలు టీలు ఇవన్నీ ఆపుచేయి, ఆపుచేస్తే ఇంకేం చేయాలి నేను అంటాడు. అంటే కాఫీ తాగే తాగాలి, పాలు కానే కావాలి. చూసారా, అవసరం లేనిదన్నింటినీ అవసరమని చెప్పి మన ప్రభుత్వాలు, విజ్ఞానులు, పాఠ్యపుస్తకాలు, జాహీరాతులు, ఓ పెప్సీ షారూక్ ఖాన్ వస్తాడు, ఓ అమీర్ ఖాన్ కోక్ అంటాడు, సల్మాన్ ఖాన్ నేను పైనుంచి వస్తాను థమ్సప్ అంటాడు. వీళ్ళందరూ థమ్సప్లు పెప్సీలు అమ్మటం లేదు, 100 ml నీళ్ళల్లో 45 గ్రాములు చక్కెరను అమ్ముతున్నారు. అది ఎంత చక్కెర రెడీ చేస్తున్నాం తెలుసా, మన దేశంలో 38 లక్షల టన్నుల చక్కెరను తయారు చేస్తున్నారు. చక్కెర చక్కెర కోసం కాదు, చెరుకు పెంచేది సారాయి రెడీ చేసేదానికని ఎవరికీ తెలియదు, ఎవరికి చెప్పొద్దండి. ఒక్క కేజీ చక్కెర తయారు చేసేదానికి 28,000 లీటర్ల నీళ్లు కట్టాలి మీరు. ఎంత? 28,000 లీటర్ల నీళ్లు కట్టి ఆ చక్కెర మీ నోట్లోకి వేసుకొని ఏమయ్యారు, 140 మంది మధుమేహ రోగులు తయారయ్యారని ఎవ్వరూ చెప్పట్లేదు, గప్చుప్ నేను చెప్పట్లేదు. ఈ చక్కెర వల్ల ఎంత అనాహుతమైందంటే, చక్కెర 1900 సంవత్సరంలో లేనేలేదు. 1846లో చక్కెర ఫ్యాక్టరీ మొదలైనా కానీ చక్కెర దొరికేది కాదు ఎవరికి. అలాంటిది ఇప్పుడు చక్కెర లేకుండా ప్రపంచమే లేదు. సో నేను ఒకచోట ఏం చేస్తే దీన్ని ఆపు చేయొచ్చు అని షుగర్లెస్ దునియా అని కలలు కనడం మొదలుపెట్టాను. అంటే మనం ఎప్పుడైతే ప్రపంచంలో ఈ చెరుకు పండించటం ఆపు చేస్తామో అప్పుడే మన మానవ జాతి బాగుపడేదానికి వీలవుతుంది. చప్పట్లు తట్టండి అయ్యా బాబు. దానివల్ల ఆల్కహాల్ తయారవుతుంది. సార్ మా డాక్టర్ చెప్పాడు ఒక పెగ్గు వేయమన్నాడు పర్వాలేదన్నాడు, హృదయ రోగాలకు చాలా మంచిదంట. డాక్టరే పెగ్గ వేయమన్నాడు, నేను మగ్గ వేసుకుంటాను ఏమిటి మగ్గులు తాగడం. చూసారా, ఇవన్నీ వాణిజ్యీకరణ అంశాలు మన దేహాన్ని, దేశాన్ని, సమాజాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాయి. ఇందులో ఒక్క నయా పైసా విజ్ఞానం లేదు. ఇంత వైజ్ఞానికంగా మానవ జాతి బతుకుతుంది అని చెప్పేదానికి ఒక్కడికి ధైర్యం లేదు. రాత్రి అయితే దేవుడిచ్చిన చీకటిని ఆనందించి నిద్రపోయే బదులు లైట్ ఉందని డ్యాన్స్ చేయడం మొదలుపెట్టామే, అప్పటి నుంచే మొదలైంది మానవ కుల వికారాలు. ఎప్పుడైతే మానవ జాతి రాత్రి అయినప్పుడు లైట్ ఉన్నా కానీ విజ్ఞతతో స్విచ్ ఆఫ్ చేసి దేవుడి ధ్యానం చేసుకొని పడుకుంటారో అప్పుడే మానవ కులానికి మంచి జరుగుతుంది. లేదు లేదు, 3 షిఫ్ట్ అమెరికాలో వాడు ఫోన్ చేస్తాడు, నేను ఇప్పుడు రాత్రి మేలుకొని పని చేయాలి,
కాఫీలు టీలు తాగుతాను, నాకు 50,000 జీతము, 100,000 జీతము, 200,000 జీతము అని మన పిల్లల్ని పుట్టకముందే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కండ్రా బాబు అని 18 సంవత్సరాలకే ఈ భయానక విష కూటంలోకి పంపుతున్నామని మనము ఆలోచించలేనంత బుద్ధిమాంద్యతనానికి మన జీవితాలు తయారయ్యాయి గడిచిన 40 సంవత్సరాల్లో అని చెప్పేదానికి, అమ్మ ఒడిలో అమ్మ నుడితో చెప్పేదానికి నాకు సిగ్గవుతుంది. అమ్మ ఒడికి వచ్చాను, నా పుట్టినిల్లుకి వచ్చాను. నా అన్నలకు అక్కలకు అత్తలకు అమ్మలకు అందరికీ నా చిన్న విన్నపం. నాకు 60 ఏళ్ళు అయ్యాను, నేను మర్చిపోయా. ఐఎమ్ స్టిల్ థింకింగ్ ఐఎమ్ ఎ స్మాల్ బాయ్. ఘంటసాల పాటలు విని ఆనందంగా మాంసాన్ని వదిలేసిన ఒక చిన్న అబ్బాయిననే అనుకుంటున్నాను నేను. తిరుపతిలో 10వ తరగతి చదువుతున్నప్పుడు త్యాగరాజ మంటపంలో ఈ ఘంటసాల గారు వచ్చి త్యాగరాజ ఆరాధనకి పాటలు పాడేవాడు. మా ఇల్లు వెనకాల ఉండేది, మెల్లిగా టికెట్లు ఉండేటివి, ఎవరికి తెలియకుండా సందులో నుంచి వెళ్ళి వెనక్కి వెళ్ళి ఘంటసాల గారి పక్కన కూర్చొని నేను ఆయనతో మళ్ళీ ఆయన నా తల మీద ఇలా వెళ్ళి, ఎక్కడి నుంచి వచ్చావు నాయన, టికెట్ ఉందా అని అడిగాడు. లేదు సార్ అని, పర్వాలేదు కూర్చో అన్నాడు. అలాంటి తలుపులతో ఆ బుద్ధదేవుని తలుచుకుంటూ ఇప్పుడు మాంసం తినేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎంత విపర్యాసం చూడండి. అంటే ఏది అక్కడ ఉండాలో అది అక్కడ ఉంటే, అంటే రాత్రి రాత్రిగా ఉండాలి, పగలు పగలుగా ఉండాలి. విజ్ఞానం అంటే ఇంతే, నీవు చీకట్లో నిద్రపోతే అద్భుతమైన జీవరసాలు నీ మెదట్లో నీ మెదడులో నిదానంగా అతి సులభంగా సంయమంతో సమతూలనంగా విడుదలవుతాయి. అప్పుడు నీ నిర్ణాల గ్రంథులు చాలా శాంతంగా పొద్దున్న లేచేతరికి చైతన్యంతో శక్తివంతంగా నీ మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. ఎప్పుడు ఆ గాఢమైన నిద్ర వచ్చినప్పుడు, ఆ గాఢమైన నిద్ర రాకుంటే నీకు రోగ నిరోధక శక్తి తక్కువ అవుతుంది అని ఇప్పుడు ఏదో రీసెర్చ్ చేసి చెప్తున్నారట. ఎప్పుడో చెప్పారు. ప్రజ్ఞారహితంగా నీ మనస్సును, ప్రజ్ఞాసహితంగా నీ ఆత్మను ఉంచుకో. ఎప్పుడైతే నీవు, అది సకారాత్మకం కావచ్చు నకారాత్మకం కావచ్చు, నేను మంచి పనులు చేస్తున్నానని వారం రోజులు నిద్ర లేకుండా ఉంటే ఠుపుకని పడిపోతావు. సో చెడ్డ పనులు చేసినా మంచి పనులు చేసినా మనిషికి నిద్ర కానే కావాలి. సో దేవుణ్ణి స్మరించుకుంటూ రాత్రి నిద్రపోతావు. ఎందుకంటే ప్రతిదినము దేవుడు మీకు ఆ ఆలోచన సరణిని స్విచ్ ఆఫ్ చేయకుంటే నిద్ర రాదు మీకు. అర్థమవుతుందా? అంటే ఆ స్విచ్ ఆఫ్ కావాలంటే మీరు రోజుకు 1.5-2 గంటలు శ్రమించాలి, దేహాన్ని గట్టిగా శ్రమించాలి. నువ్వు ప్రతిదినము ఉదయం లేచి కక్కస్ చేయటం, ఉచ్చలు పోయటం, నిద్రపోవటం, చెమట కార్చటం, ఈ 4 రకాలుగా నీ దేహంలో ఉన్న కల్మషాల్ని అంచెలంచెలుగా బయట వేస్తే దేహం శుద్ధమవుతుంది, నిద్ర బాగొస్తుంది. చీకటిలో నిద్రపోయినప్పుడు మంచి జీవరసాలు నీ మెదడులో కరగి వచ్చి రక్తంలో కలిసి నిర్ణాల గ్రంథుల్ని బాగా పనిచేయించి అద్భుతమైన నిరోధక శక్తిని నీ దేహంలో కలగచేస్తుంది. అప్పుడు డెంగ్యూ వచ్చింది, దోమలను చంపే నీఫా, ఏమిటి గబ్బిలాలను చంపేసే కోడి రోగం వచ్చింది, పక్షి రోగం కోళ్ళను చంపేయండి, పంది జ్వరం రోగం వచ్చింది పందులను చంపేయండి, దాన్ని చంపు దీన్ని చంపు దాన్ని చంపు, రోగం ఎవరికరా వచ్చింది, సో నిన్ను చంపేస్తాము పిచ్చోడా, ఎక్కడరా ఆలోచిస్తున్నావు, ఏమిట్రా తర్కము, ఏమిట్రా తత్వము, నీకు రా రోగం వచ్చింది, నీకు రా రోగ నిరోధక శక్తి తగ్గింది,
రోగ నిరోధక శక్తిని పెంచాలి కానీ దాన్ని చంపుతాను దీన్ని చంపుతాను అంటావు ఏమిట్రా? నీ రోగ నిరోధక శక్తి పెంచాలంటే పుట్టిన వెంటనే చుట్టూ ఉన్న ఆకులు అలమలు తీగలు సుందరమైన పదార్థాలని వైవిధ్యమయంగా నీ నోట్లోకి తీసుకుంటే ప్రతిరోధక కణాల్ని నీ ఎముకల మధ్యలో నమూనాల్ని చూపించి ప్రతిరోధక కణాల్ని పెంపు చేస్తాయి. అందుకే గరికరసం లేకపోతే గరిక కషాయము తిప్పతీగ కషాయము తులసి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.